నా పేరు శ్రీదేవి అండి. రాచకొండ కమిషనరేట్లో ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్స్గా వర్క్ చేస్తున్నాను. బేసిక్గా నేను కోవిడ్ పేషెంట్ని. మా హస్బెండ్ డాక్టరు, సివిల్ సర్జన్. తను మన మెటర్నిటీ హాస్పిటల్ పేట్ల గుర్జులోన. తనకు నాకు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. జూన్ 2 టెస్ట్ చేసుకుంటే మేము మాకు అసిమ్టమాటిక్, యాక్చువల్గా సిమ్టమాటిక్ ఉంటుంది, అసిమ్టమాటిక్ ఉంటుంది, రెండు రకాలు ఉంటుంది కోవిడ్లోన. మాది కంప్లీట్లీ ఇద్దరిది అసిమ్టమాటిక్. రొటీన్ టెస్ట్లకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రాగానే మనం ఆటోమేటిక్గా ప్యానిక్ అవుతాము. అసలు ప్యానిక్ అవ్వకుండా, సిమ్టమాటిక్ అయినా సరే ప్యానిక్ అవ్వకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. మెయిన్ దీనికి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలి. మనము ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలంటే ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, లైక్ చికెన్, ఎగ్, వీక్లీ ట్వైస్ చికెన్ ఉండేటట్టు చూసుకోవాలి మన రొటీన్ డైట్లో. అలాగే పసుపు నీళ్ళతోటి ఆవిరి పట్టడము, కొంచెం కషాయం తాగటం, మన ఆయుర్వేద మిషన్లు చెప్పినారు ఆ రకంగా కషాయం చేసుకోవటము, తర్వాత వేడి నీళ్ళు ఫ్రీక్వెంట్గా వేడి నీళ్ళు తాగటం, చన్నీళ్ళు అస్సలు వాడద్దు, వేడి నీళ్ళతోనే ఉండాలి. వచ్చేది కూడా మనకి రైనీ సీజను, ఇదే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటే మనం ఈ కోవిడ్ నుంచి బయటకు రావచ్చు. అలాగే రాకుండా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి రాకుండా ఉండటానికి కూడా ఇది ఛాన్స్ ఉంటుంది. తర్వాత టాబ్లెట్స్ వచ్చేసరికి కోవిడ్ పేషెంట్స్ ఓన్లీ మల్టీవిటమిన్ అండ్ విటమిన్స్ హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడతాము. సిమ్టమాటిక్ అయితే ఇంకా ఫీవర్, కోల్డ్ అవి ఉంటే వాటికి సంబంధించిన టాబ్లెట్స్ వాడతారు. అసిమ్టమాటిక్ అయితే ఇవే రొటీన్గా ఇవే ఉంటుంది, విటమిన్స్ అండ్ మల్టీవిటమిన్. మేము వితిన్ 14 డేస్ ఈ ప్రాపర్ డైట్, ఈ విటమిన్స్, ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తోటి 14 డేస్లో మాకు నెగిటివ్ వచ్చేసింది. ప్రజెంట్ మాకు నెగిటివ్ పేషెంట్స్ మేము. అయినా సరే రైనీ సీజన్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సోషల్ డిస్టెన్స్, ఈ ప్రోటీన్ ఫుడ్ ఇవి కొంచెం డైట్ మనం మినిమం డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకు ఎలాంటి కోవిడ్ మనం అటాక్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరు అధైర్యపడదు, ధైర్యంగా దీన్ని ఎదుర్కోవడానికి ఉండాలి. స్పైన్ ఫ్లూ, డెంగ్యూ కన్నా ఇది డేంజర్ అయితే కాదు. సో ధైర్యంగా ఉండండి. మన ఫ్యామిలీకి మనమే బ్యాక్ బోన్ కాబట్టి మనం ధైర్యంగా ఉంటే మన ఫ్యామిలీ ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిపి సార్కి, మహేష్ బాబు సార్కి థ్యాంక్ యూ.